రాజ్యాంగం మార్చాలన్నా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాటలు వెనక్కి తీసుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరవత్ వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. ఈ నెల 16న మహబూబాబాద్ జిల్లాలో జరగబోయే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు జిల్లా అధ్యక్షులు నందలాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవారాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని, అలాగే జయంతికి నిధులు ఆలస్యం కాకుండా 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని, అలాగే సేవారాల్ జన్మించిన అనంతపురం జిల్లాను సేవారాల్ జిల్లాగా నామకరణం చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు 16 మండల కేంద్రాల్లో ఒకే రోజు 15వ తారీఖు ఫిబ్రవరిన అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా జయంతి వేడుకలు భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం జయంతి వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రకటించాలి ప్రభుత్వ సెలవు దినంగా, ప్రకటించాలి సేవాలాల్ జయంతికి ప్రభుత్వ సెలవు దినంగా, ప్రకటించాలి ప్రకటించాలి ప్రభుత్వ సెలవు దినంగా, ప్రకటించాలి సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా, ప్రకటించాలి సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా, ప్రకటించాలి సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా, ప్రకటించాలి జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్ సేనా, జై సేవాలాల్ సేనా. మానుకోట జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మానుకోట జిల్లా అధ్యక్షులు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు బుగుల నందలాల్ నాయక్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మరి ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆహ్వానించిన జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క ఆరాధ్య గురువు దైవం బంజారాల ఆరాధ్య గురువు దైవం అనేటువంటి మరి సంత్ శ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలను మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో అన్ని మండలాల్లో ఒకే రోజు 15వ తేదీ 2022న మరి ఒకటే రోజు అన్ని మండల కేంద్రాల్లో మా యొక్క మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి సేవాలాల్ సేనగా ఆ రోజు ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇంకో విషయము, మరి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉంది, మరి జయంతిని అధికారికంగా ప్రభుత్వం మరి ప్రకటన చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే సెలవు దినంగా ప్రకటిస్తే మా యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి సేవాలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సేవాలాల్ జయంతిని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుపుతున్నారు, అంతకుముందు జరుపలేదని. ఇది తప్పు. మేము లంబాడి హక్కుల పోరాట సమితి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క మహారాజ్ జయంతి చేస్తున్నాం. 283వ జయంతి ఇప్పుడు, కానీ మేము చేసింది 270వ జయంతి నుంచి. మరి ఇప్పటి వరకు జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మరి జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది మరి పేరుకే తప్ప ఇంతవరకు మరి ఆలస్యంగా మొన్ననే నిధులు విడుదల చేయడం, పోయిన సంవత్సరం నిధులు మొన్న విడుదలయ్యాయి, మరి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఆ నిధులపై ధ్యాస కానీ ఊసు కానీ లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని పండుగలకు మీరు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి మా బంజారాలో మరి పండుగలు లేవా? మరి మా పండుగలకు మరి కనీసం ఎందుకు నోరు మీద పరు? ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు దీనిపై మాట్లాడాలి. ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే వరకు మేము ఉద్యమం చేస్తాం, ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించే వరకు మేము సేవాల సేనగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాలి. అలాగే ఈ యొక్క 283వ జయంతి వేడుకలు ఏదైతే ఉన్నాయో వాటికి మరి 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. నిధులు దుర్వినియోగం కాకుండా మండలాల వారీగా మరి నిధులను పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏపీ ప్రభుత్వం ఉంది, మా యొక్క సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా గుత్తి అనే ప్రాంతంలో 1739 మరి ఫిబ్రవరి 15న ధర్మిణియాడి భీమా నాయక్ రామ్జీ నాయక్ తండాలో మరి జన్మించినటువంటి గొప్ప మహానుభావుడు, యుగ పురుషుడు. అటువంటి సేవాలాల్ మహారాజ్ మరి పేరున మరి అక్కడ అనంతపురం జిల్లాను మరి సేవాలాల్ మహారాజ్ జిల్లాగా జగన్ ప్రభుత్వం మరి ఏర్పాటు చేయాలని లేని పక్షాన ఏపీలో ఉన్నటువంటి సంఘాలు, తెలంగాణ సంఘాలు అన్నీ కూడా మరి ఉమ్మడిగా పోరాటం చేయాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సేవాలాల సేనగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అక్కడ జిల్లాల మరి మరి జిల్లాల మార్పులు జరుగుతూ ఉన్నాయి, జిల్లాలను విభజిస్తూ ఉన్నారు, మరి అనేక జిల్లాలు కొత్త నూతన జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. కానీ మరి అక్కడ ఉన్నటువంటి మరి అన్నమయ్య మానుకోట జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మానుకోట జిల్లా అధ్యక్షులు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు బుగుల నందలాల్ నాయక్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మరి ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆహ్వానించిన జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క ఆరాధ్య గురువు
దైవం బంజారాల ఆరాధ్య గురుదేవ అయినటువంటి మరి సంత శ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలను మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో అన్ని మండలాల్లో ఒకే రోజు 15వ తేదీ 2022న మరి ఒకటే రోజు అన్ని మండల కేంద్రాల్లో మా యొక్క మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి సేవాలాల్ సేనగా ఆ రోజు ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇంకో విషయము, మరి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉంది, మరి ఈ జయంతిని అధికారికంగా ప్రభుత్వం మరి ప్రకటన చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే సెలవు దినంగా ప్రకటిస్తే మా యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి సేవాలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సేవాలాల్ జయంతిని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుపుతున్నా అంతకుముందు జరుపలేదని. ఇది తప్పు. మేము లంబాడి హక్కుల పోరాట సమితి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క మహారాజ్ జయంతి చేస్తున్నాం. 283వ జయంతి ఇప్పుడు, కానీ మేము చేసింది 270వ జయంతి నుంచి. మరి ఇప్పటి వరకు జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మరి జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది మరి పేరుకే తప్ప ఇంతవరకు మరి ఆలస్యంగా మొన్ననే నిధులు విడుదల చేయడం, పోయిన సంవత్సరం నిధులు మొన్న విడుదలయ్యాయి. మరి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఆ నిధులపై ధ్యాస కానీ ఊసు కానీ లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని పండుగలకు మీరు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి మా బంజారాల మరి పండుగలు లేవా? మరి మా పండుగలకు మరి కనీసం ఎందుకు నోరు మీద పరు? ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు దీనిపై మాట్లాడాలి. ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే వరకు మేము ఉద్యమం చేస్తాం, ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించే వరకు మేము సేవల సేనగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాలి. అలాగే ఈ యొక్క 283వ జయంతి వేడుకలు ఏదో ఉన్నాయో వాటికి మరి 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. నిధులు దుర్వినియోగం కాకుండా మండలాల వారీగా మరి నిధులను పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏపీ ప్రభుత్వం ఉంది, మా యొక్క సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా గుత్తి అనే ప్రాంతంలో 1739 మరి ఫిబ్రవరి 15న ధర్మిణి ఆడి భీమానాయక్ రామ్జీ నాయక్ తండాలో మరి జన్మించినటువంటి గొప్ప మహానుభావుడు ఇదో పురుషుడు. అటువంటి సేవాలాల్ మహారాజ్ మరి పేరున మరి అక్కడ అనంతపురం జిల్లాను మరి సేవాలాల్ మహారాజ్ జిల్లాగా జగన్ ప్రభుత్వం మరి ఏర్పాటు చేయాలని లేని పక్షాన ఏపీలో ఉన్నటువంటి సంఘాలు, తెలంగాణ సంఘాలు అన్నీ కూడా మరి ఉమ్మడిగా పోరాటం చేయాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సేవాలాల సేనగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అక్కడ జిల్లాల మరి జిల్లాల మార్పులు జరుగుతూ ఉన్నాయి, జిల్లాలను విభజిస్తూ ఉన్నారు, మరి అనేక జిల్లాలు కొత్త నూతన జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. కానీ మరి అక్కడ ఉన్నటువంటి మరి అన్నమయ్య